బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయింది. సుమారు 7000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా 240 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకొని బాక్సాఫీస్ దగ్గర 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది. సినిమా స్టోరీ పాయింట్ అందరికీ తెలిసిన రామాయణ కథనే అయినా కానీ మొదలు పెట్టిన విధానం, తర్వాత కథ చెప్పిన తీరు ఆసక్తిగా తెరకెక్కించారని అంటున్నారు. కథ అందరికీ తెలిసిందే అయినా కూడా విజువల్స్ పరంగా మాత్రం అబ్బురపరిచే గ్రాండియర్ తో చాలా రిచ్ గా సినిమా ఉందని అంటూ ఉండటం విశేషం. కొన్ని కొన్ని చోట్ల 3D షాట్స్ నిజంగానే మెస్మరైజ్ చేయడం ఖాయమని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ ఎంత బాగా సెట్ అయ్యాడో తన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అద్భుతంగా మెప్పించాయని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ సీన్ కి మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతామని, తర్వాత కథ అందరికీ తెలిసిందే అయినా కానీ ప్రతి పాత్ర పరిచయం, ఆ పాత్రను చూపెట్టిన విధానం చాలా బాగుంటాయని అంటున్నారు. కానీ ఓవరాల్ గా కొంచెం లెంత్ ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని, దాంతో పాటు అక్కడక్కడ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించే విధంగా ఉన్నప్పటికీ కూడా సినిమా మాత్రం వర్త్ వాచ్ అనిపించే రేంజ్ లో మెప్పిస్తుందని అంటున్నారు. హనుమాన్ లంకలో అడుగు పెట్టినప్పటి నుండి వచ్చే సీన్స్, ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ అనుకున్న దానికన్నా కూడా చూసినప్పుడు చాలా బాగా ఆకట్టుకున్నాయని అంటూ ఉన్నారు. రావణాసురుడి గెటప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, గ్రాఫిక్స్ కొన్ని చోట్ల క్వాలిటీ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని అని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత మంచి టాక్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. రీసెంట్ టైమ్ లో ఒక మైథలాజికల్ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ రావడం ఒక్క ఆదిపురుష్ సినిమాకే చెల్లింది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ అలాగే సినిమా లెంత్ కొంచెం ఇబ్బంది పెట్టినా, ఓవరాల్ గా సినిమా చూసి బయటికి వచ్చే ఆడియన్స్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో వస్తారని అంటూ ఉన్నారు ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్. ఫైనల్ గా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఆదిపురుష్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. హిట్ ఫ్లాప్ లాంటివి పక్కకు పెట్టి ఎప్పుడో కానీ వచ్చే ఇలాంటి మైథలాజికల్ మూవీస్ ను ఖచ్చితంగా ఒకసారి అయితే థియేటర్స్ లో చూసి తీరాల్సిందే అని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి ఆదిపురుష్ సినిమా ఎలాంటి టాక్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ సినిమా ఖచ్చితంగా అంచనాలనైతే అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతూ ఉండటం విశేషం. ఫైనల్ గా సినిమా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. రెగ్యులర్ షోలో కూడా ఆడియన్స్ నుండి ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంటే, ఇక ఫ్యామిలీ ఆడియన్స్ భారీ లెవెల్లో థియేటర్స్ కి ఎగబడి సినిమాను భారీ లెవెల్లో ఆదరించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. హిందీలో కూడా ఇదే రేంజ్ టాక్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా హిందీలో కూడా ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి టాక్ ఫైనల్ గా సొంతం అవుతుందో చూడాలి. మీరు ప్రీమియర్స్ ను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.